కడప రామిరెడ్డి ఫార్మసీ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న రాత్రి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం చెబుతోంది. విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, నగర అధ్యక్షుడు సురేష్, విద్యార్థి సంఘాల నేతలు కాలేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థిని అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కళాశాల గేటు ముందు సుజాత మృతికి యాజమాన్యమే కారణమంటూ వారిని కఠినంగా శిక్షించారని ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అనుమానాస్పదంగా మృతి చెందిన సుజాత మృతదేహాన్ని ఆగమేఘాల మీద తెల్లవారుజామున యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా విద్యార్థి నాయకులకు విషయం తెలిసి అడ్డుకోవడం జరిగింది. అనంతరం అంబులెన్స్ ద్వారా రిమ్స్ కి తరలించారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చేరితే ఆ కళాశాలే కుటుంబంగా భావించేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారి యొక్క ప్రాణాలను లెక్కలేకోకుండా రామిరెడ్డి ఫార్మసీ కళాశాల వివరించేటువంటి విధానాన్ని ఎండగడుతూ ఇవాళ నిరసన చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలుగా, అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మృతి పట్ల అనుమానం వ్యక్తమవుతున్నాయో వీటిపైన సమగ్ర విచారణ జరిపి మెడికల్ కౌన్సిల్తో వెంటనే వీటిని సీజ్ చేయాలని చెప్పి, రామిరెడ్డి కళాశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.